ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త మా కన్న తండ్రి, ఇంతవరకు ప్రభు పాటల ద్వారా ప్రసంగం ద్వారా తండ్రి మీ పిల్లల హృదయాల్లో మీ మాటలు నింపినందుకు స్తోత్రం తండ్రి. తండ్రి మరొక్కసారి సత్య సంబంధమైన మీ సంగతులు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులోగాక విన వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని అందరికీ ప్రసాదించండి. మీ సత్యవాక్యంతో మా హృదయాలను సంధించి మమ్మల్ని అందరిని బలపరిచి మీ కృపలో భద్రపరచమని, మీ వాక్యమును ధ్యానించుటకు మా హృదయాలను తెరవమని, సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లరా, దేవాది దేవుని మహాదయ వల్ల, దేవాది దేవుని మహాకృప వల్ల మరొకసారి మనందరం ఇక్కడ సమకూర్చబడి విలువైన జ్ఞాన సంగతులు వినటానికి దేవుడు మనకిచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దేవుని వాక్యాన్ని వినాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఆల్రెడీ మొదటి పార్ట్ ఏదైతే ఉందో అది రాజమండ్రిలో మాట్లాడేశాను. ఇప్పుడు మీతో రెండో పార్ట్ మాట్లాడబోతున్నాను. కాబట్టి ఆల్రెడీ ఆ లైవ్ చూసిన వారు ఆ వాక్యం వినే ఉండి ఉంటారు. ఒకవేళ చూడని వారు ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత చూడండి, ఇబ్బంది ఏమీ లేదు. ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో స్త్రీలను గుర్తు చేసుకోవడానికి ఒకరోజు జరుపుకుంటున్నారు, ఉమెన్స్ డే. స్త్రీలందరినీ గుర్తు చేసుకోవడానికి ఈరోజు ఉమెన్స్ డే జరుపుతున్నారు, అంటే మహిళా దినోత్సవం. 365 రోజుల్లో ఈరోజు మాత్రమే స్త్రీని గుర్తు చేసుకోవాలా, ప్రతిరోజు స్త్రీని గుర్తు చేసుకోవాలా? మీరు చెప్పండి. ఒక్కరోజు గుర్తు చేసుకుని, ఒక్కరోజు విషెస్ చెప్పి, ఒక్కరోజు మాట్లాడుకుని మర్చిపోయేదా స్త్రీ అంటే? ప్రతిరోజు మన జీవితంలో గుర్తు చేసుకోవాల్సిందే స్త్రీయా? మీరు ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే ప్రతి పురుషుడు తన జీవితాన్ని స్త్రీతో ముడిపడి ఉంటాడు. ఒక పురుషుడికి తల్లిగా స్త్రీ పరిచయం, చెల్లిగా స్త్రీ పరిచయం, అక్కగా స్త్రీ పరిచయం, భార్యగా స్త్రీ పరిచయం, కూతురుగా స్త్రీ పరిచయం, ఇలా అనేక పాత్రల్లో స్త్రీ పురుషుడికి పరిచయం అవడం, స్త్రీ పురుషుడి జీవితంలో భాగమవడం మనందరికీ తెలుసు. ముఖ్యంగా క్రైస్తవ సంప్రదాయంలో స్త్రీకున్న విలువ ఏంటి, క్రైస్తవ జీవితంలో స్త్రీకున్న విలువ ఏంటి? ఈరోజు ఉమెన్స్ డే అని ప్రపంచం జరుపుకుంటుంది, సంఘంలో ఈ ప్రస్తావన వస్తే సంఘంలో స్త్రీకున్న విలువ ఏంటి, సంఘం స్త్రీని ఎలా చూస్తుంది, సంఘం స్త్రీకి ఇస్తున్నటువంటి గౌరవం ఏంటి, ఇవి మనం ఈరోజు ఆలోచిద్దాం. ఎందుకంటే బయట స్త్రీ పరిస్థితి బాగాలేదు, బయట స్త్రీ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. నిన్న మొన్న మన మండపేటలో జరిగిన ఘోరం మనకు తెలియంది కాదు. ఎవరో 4 క్రూరులు పాపం ఆ చిన్నమ్మాయిని ఆ రాత్రిపూట అలా తీసుకొని పోవడం, అలా చిరిచి అంత బాధకు గురి చేయడం అనేది అది యావన్ మందిని దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి విషయం. సమాజం బాగాలేదు. మన ఆడపిల్లలు బయటికి వెళ్ళారంటే ఒంటరిగా వెళ్తే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారా అనేది మనందరికీ కూడా డౌటే. అందుకే రాజమండ్రిలో చెప్పాను, ప్రతి స్త్రీకి రెస్పాన్సిబిలిటీ, అన్నయ్య అయినా తమ్ముడైనా భర్త అయినా కొడుకైనా ఎవరైనా సరే ప్రతి స్త్రీకి మీరు రక్షణ కల్పించాలి, అలా వదిలేయకూడదు వాళ్ళని. ఏ వస్తారులే, వాళ్ళంతటా వాళ్ళే చూసుకుంటారులే, వాళ్ళే పడతారులే అంటే ఈ సమాజం మంచిది కాదు. ఈ సమాజంలో స్త్రీకి భద్రత లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రేపొద్దున మన పిల్లలు, మన అక్క చెల్లెమ్మలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తే ఏంటి పరిస్థితి, మరి ఏం చేస్తారు అప్పుడు? పెద్దలు చెప్తూ ఉంటారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకూడదని. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా?
ఏ ప్రయోజనం లేదు. మన పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు, కూర్చోబెట్టి అడగండి కాలేజీలో ఎన్ని కళ్ళు వాళ్ళని కామంతో చూస్తాయో, ఎన్ని కళ్ళు కుక్కలు కుక్కలు తిరిగినట్టు వాళ్ళ చుట్టూ తిరుగుతారు. అమ్మాయి కొంచెం అందంగా ఉందంటే ఇంక మనం భయపడాల్సిందే, కుక్కల మాదిరి ఇంకా అమ్మాయిల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితులు మనకు సమాజంలో కనబడుతున్నాయి. యవన కాలంలోకి అడుగు పెడుతున్నటువంటి మన చెల్లెమ్మలు ఉన్నారు, మన బిడ్డలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాళ్ళకి ఎవరు తోడుగా ఉంటారు, వాళ్ళకి ఎవరు నీడగా ఉంటారు అంటే ఖచ్చితంగా ఆ బాధ్యత ఎవరిది? ఒక అన్నగా నీది, ఒక తమ్ముడిగా నీది, ఒక తండ్రిగా నీది. సో మీ బాధ్యతలు మీరు ఎప్పుడు కూడా మర్చిపోవటానికి వీలు లేదు. పిల్లల్ని వదిలేసి పిల్లల్ని ఎక్కడికో పంపించేసి ఒంటరిగా ఆడపిల్లల్ని, పర్లేదు మీరు చేసుకొచ్చేయండి, మీరు చూసుకొచ్చేయండి, మీరు కొనుక్కొచ్చేయండి, మీరు సంపాదించుకుని వచ్చేయండి, మీరు చదువుకొని వచ్చేయండి అంటే రోజులు బాగాలేదు. మనం తోడుండాలి, తండ్రి తోడు కావాలి, బాధ్యత గల తండ్రి తోడు, తమ్ముడు తోడు కావాలి, అన్నయ్య తోడు కావాలి. లేకపోతే ఈ సమాజంలో నెగ్గుకు రావడం చాలా కష్టం, చాలా కష్టం. ప్రియులరా, బయట ఆడపిల్లల పరిస్థితులు అలా ఉంటే సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘంలో స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు. విశ్వాస విషయంలో ఉందా? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం నుంచి చూద్దాం. బట్ నౌ దట్ ఫెయిత్ హ్యాస్ కమ్ అంటాడు. అంటే ఫెయిత్ హ్యాస్ కమ్ అంటే విశ్వాసము వెల్లడైపోయింది. విశ్వాసము వెల్లడైన కనుక ఇక మనము బాలశిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అన్నాడు. ఏమండి? ఇందులో దాసుడని స్వతంత్రుడని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఎలా ఉన్నారట? ఏకముగా ఉన్నారు. స్త్రీ అని పురుషుడని కూడా లేదు, స్త్రీ అని పురుషుడని లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని బట్టి, విశ్వాసం వెల్లడైంది కనుక యేసుక్రీస్తునందు మీరందరూ ఎలా ఉన్నారట? యు ఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ జీసస్. అంటే క్రీస్తు యేసునందు మీరందరూ ఒకటే. ఇక్కడ మళ్ళీ ఆడ మగ అన్న భేదాలు వ్యత్యాసాలు ఏమీ లేవు. ప్రియులారా, మరి ఇక్కడ ఇంతమంది స్త్రీలు మనతో పాటు కలిసి ఈ విశ్వాసయాత్రలో ముందుకు కొనసాగుతున్నారు. విశ్వాసయాత్రలో మనతో పాటు స్త్రీలు ఉన్నారు. ముఖ్యంగా సంఘము అనగానే ఎక్కువ శాతం మంది ఎవరెవరు ఉంటారో తెలుసా? భార్య, భర్త. సంఘము అనగానే ఎక్కువ శాతం మంది మనకి ఎవరు కనబడుతుంటారు? భార్యాభర్తలు కనబడుతుంటారు. లక్కీగా మన సంఘాల్లో కూడా ఎక్కువ శాతం మంది మనకు ఎవరు కనబడుతున్నారు? భార్యాభర్తలే కనబడుతారు. ఒంటరిగా ఉండేవాళ్ళు ఉంటారు కానీ తక్కువ. ఎక్కువ శాతం మన చర్చికి ఎవరెవరు వస్తుంటారు చెప్పండి? జంటగా వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా. ఇప్పుడు జంటగా వచ్చే వాళ్ళలో, ఈరోజు ఉమెన్స్ డే కదా, అంటే స్త్రీని గౌరవించేటువంటి దినం. ఉమెన్స్ డే అంటే అర్థం ఏంటి? స్త్రీని జ్ఞాపకం చేసుకున్నట గౌరవించడానికి అమ్మ, భార్య, చెల్లెమ్మ, అక్క, కూతురు ఇవన్నీ గుర్తు చేసుకుని వాళ్ళకు ఒకసారి విషెస్ చెప్పాలట, హ్యాపీ ఉమెన్స్ డే అని. ఏమండి, మనం హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పాల్సిన అవసరం ఉందా? లేకపోతే ఒక ఉమెన్స్కి ఒక రోజు పెట్టాల్సిన అవసరం ఉందా? లేక 365 రోజులు వాళ్ళతో మనకి పని ఉందా? అంతే కదా, 365 రోజుల్లో అమ్మ లేకుండా కుటుంబం నడుస్తుందా? నడవదు. భార్య లేకుండా హోమ్ మినిస్టరు కుటుంబం నడుస్తుందా? నడవదు. చెల్లి లేకుండా కుటుంబం నడుస్తుందా? నడవదు. అక్క లేకుండా కుటుంబం నడుస్తుందా? నడవదు. కూతురు లేకుండా కుటుంబం నడుస్తుందా? నడవదు. సో మన జీవితంతో పెనవేసుకుని, మన జీవితంతో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుని, మన భార్యగా, మన తల్లిగా, మన కూతురుగా, మన అక్కగా వాళ్ళు మనతో కొనసాగుతున్నారు. ఇప్పుడు సంఘములో స్త్రీ విశ్వాసం విషయంలో ఎవరికీ తీసిపోయేది కాదు, అందరూ సమానమే. క్రీస్తునందు పురుషుడని స్త్రీ అని ఏ భేదము లేదు, అందరూ ఒకటే. ఏం తీసిపోయేది ఏం కాదు. కానీ
ముఖ్యంగా మన క్రైస్తవ కుటుంబాల్లో కూడా స్త్రీలకు విలువ ఉందా అని ఆలోచిస్తే చాలా కుటుంబాల్లో పురుష అహంకారం లేదా పురుష ఆధిక్యత అనేది కనబడుతూ వస్తుంది. నువ్వు యజమానిగా ఉండు తప్పులేదు, యజమాని అన్నంత మాత్రాన నీ భార్య నీకు బానిస కాదు. అర్థమవుతుందా? యజమాని అన్నంత మాత్రాన భార్య మనకు బానిసేనా? కానీ చాలామంది పురుషులు భార్యను ఎలా చూస్తారు తెలుసా? ఒక బానిస మాదిరిగా చూస్తారు. బానిస అంటే ఎలాంటి బానిసో చెప్తాం, జాగ్రత్తగా వినండి. ఒకవేళ అలాంటి పురుషులు ఎవరైనా మన సంఘంలో ఉంటే కనుక, అంటే మీ ఇళ్లలో ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా, ఒకవేళ మీ అలాంటి పురుషులు ఎవరైనా మన సంఘాల్లో ఉంటే కనుక ఈ రాత్రి మీ బ్రతుకులు మార్చుకొని క్రీస్తునందున్న నీ భార్య విషయంలో నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారిగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను సంఘం గురించి మాట్లాడుతున్నాను సుమా, బయట ఆడవాళ్ళతో నాకు పని లేదు. ఎందుకంటే బయట ఆడవాళ్ళు అంత మంచిగా ఉంటారో లేదో నేను చెప్పలేను. ఇప్పుడు మీరు వచ్చి ఏందండి ఈరోజు సుమన్స్ డే కాబట్టి ఆడవాళ్ళ పక్షపాతిలా మాట్లాడుతున్నారు, బయట ఎలా ఉంటుందో తెలుసా, గయ్యాలోళ్ళు ఉన్నారు చంపుకు తినేస్తారంటే నాకు తెలియని కథలేం కాదు. కానీ అవి నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. బయట ఆడవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎంత భయంకరులు, భర్తను చంపేసేవాళ్ళు ఎలా ఉంటారు, అన్నంలో విషం పెట్టి చంపేద్దామని ప్లాన్ చేసేవాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడలా, వాళ్ళని వదిలేయండి. నేను ఇప్పుడు మాట్లాడేది ఎవరి గురించి? సంఘములో ఉన్న విశ్వాసురాండ్రైన నా అక్క చెల్లెమ్మల గురించి, విశ్వాసురాండ్రైన అక్క చెల్లెమ్మల గురించి మాట్లాడుతున్నాను. నిజమైన విశ్వాసంలో ఉన్న అక్క చెల్లెమ్మల గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు ఇక బయట ఉన్న ఆడవాళ్ళని ఇక్కడ తీసుకుని రావద్దు, ప్లీజ్ వాళ్ళని అక్కడ ఆపేయండి. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? సంఘములో ఉన్నారు. కాబట్టి సంఘములో ఉన్న పురుషులతో, సంఘములో ఉన్న స్త్రీల గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు మీ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉండనివ్వండి. బయట ఆడవాళ్ళ గొడవలు మనకు వద్దు. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు విశ్వాసం విషయంలో స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు. రెండోది, ఆదాముకు దేవుడు అవ్వను సాటి అయిన సహాయంగా ఇచ్చాడు. అవ్వనే సాటి అయిన సహాయం, తన పక్కటెముకను తీసి సాటి అయిన సహాయంగా ఇచ్చాడు. సాటి అయిన సహాయం అంటే అర్థం ఏంటి చెప్పండి? సాటి అయిన సహాయము అంటే అర్థం ఏంటి మీరు చెప్పాలి? పురుషుడు కొంచెం ఎక్కువ, స్త్రీ కొంచెం తక్కువ అనా, ఇద్దరు సమానమనా కదా? సాటి అయిన, సాటి అయిన సహాయము. ఏమర్థమైంది మీకు ఆ పదం చదువుతుంటే? ఇద్దరు సమానమని అర్థం అవుతుందా దేవుని దృష్టిలో, లేకపోతే ఆదాం ఎక్కువ హవ్వ తక్కువ అనిపిస్తుందా? కదా, దేవుని దృష్టిలో ఇద్దరు ఒకటేనండి. ఆకారాలలో ఏదో మార్పు ఉండొచ్చేమో కానీ ఆత్మలుగా వాళ్ళకి ఏ మార్పు లేదు. ఆకారాలలో మార్పు ఉంది. ఈరోజు ఆ భార్య విషయంలో లేదా విశ్వాసురాలైన భార్య విషయంలో చాలామంది పురుషులు చాలా రూడ్గా బిహేవ్ చేయడం అనేది చాలా కుటుంబాల్లో కనబడుతున్నటువంటి వాస్తవం. వాళ్ళు ఎలా ఉంటారంటే, నాదే పై చేయి కావాలి, నువ్వేం చెప్పినా నేను వినే స్థితిలో ఉండను, నువ్వు చచ్చినట్టు నా మాటే వినాలి, నా కాలి కింద చెప్పులాగే నువ్వు జీవితం అంతా బతకాలి, నేను తప్పు చెప్పినా నా మాటకు నువ్వు ఎదురు చెప్పకూడదు, కొడితే కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి, ఇలాంటి మూర్ఖత్వపు ధోరణి చాలామంది ప్రదర్శిస్తూ ఉంటారు. చాలామంది ప్రదర్శిస్తారు. అంటే వాళ్ళు ఏంటంటే, నేనేది చెబితే అదే శాసనం, నేనేది చెబితే అదే వేదం, నేను గిరి గీస్తే ఆ గిరిలో నుంచి నువ్వు బయటకు రావడానికి వీలు లేదు, ఒకళ్ళు నువ్వు మంచి సలహా ఇచ్చినా కూడా నీ మంచి సలహా వినే స్థితిలో నేను లేను, కానీ నీకు హ్యాపీ ఉమెన్స్ డే. ఏమన్నా బాగుందా? హ్యాపీ ఉమెన్స్ డే ఆ ఆవిడ జీవితంలో హ్యాపీ ఎక్కడుంది నువ్వు ఉమెన్స్ డే చెప్పడానికి? అసలు ఆవిడ జీవితంలోనే ఏం లేదు, హ్యాపీనెస్ లేదు. ఏమండి, నిజంగా ఒక విషయం చాలా ఆలోచించదగినటువంటి విషయం ఏంటంటే, పురుషుల కంటే స్త్రీలు గొప్ప అంటే కొన్ని విషయాల్లో గొప్పే, కొన్ని విషయాల్లో గొప్పే. ఏ విషయాల్లో గొప్పో కొన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీ ఊరు వదిలేసి, మీ అమ్మని నాన్న వదిలేసి వేరే ఊరు వెళ్ళి అక్కడే జీవితాంతం ఉండాలి, పురుషుల్లో ఎంతమంది ఉండడానికి రెడీ అవుతారు?
చిన్నప్పటి నుంచి ఎవరి దగ్గర అయితే పెరిగావో అమ్మనే నాన్నే వదిలేయాలి. పురుషులారా జాగ్రత్తగా వినండి, ముందు ఎవరిని వదిలేయాలి? మీ అమ్మని నాన్నని వదిలేయాలి, ఫస్ట్ థింగ్. అది రెండోది, చిన్నప్పటి నుంచి మీరు ఏ ఇంట్లో పెరిగారో ఆ ఇంటిని, ఆ ఊరిని, ఆ బంధుగణాన్ని, ఆ స్నేహితుల్ని వదిలేయాలి. వదిలేసి నీకెప్పుడూ పరిచయం లేని, నీకెప్పుడూ అలవాటు లేని ఒక కొత్త ఇంటికి నువ్వు పోవాలి. పోయి అక్కడే చచ్చిపోయేంత వరకు బతకాలి. ఎప్పుడైనా వస్తే చుట్టం చూపుకి ఇక్కడికి వచ్చి పోవాలి. ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైతే మీరు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి పురుషులు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఉన్నారా? ఎవడు ఉండడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాడి మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసా? మనం ఎక్కడికి వెళ్ళము, మనం ఇక్కడే ఉంటాము, మన అమ్మా నాన్నతోనే ఉంటాము, మనం ఎవడింటికి వెళ్ళాల్సిన అవసరత లేదు, మన ఇల్లిది, మన వంశం ఇది, మన ఊరిది, మన వాడిది, ఎవరైనా వస్తే, ఎవరితైనా వస్తే ఇక్కడికి రావాలి తప్ప మన వెళ్ళేదేమీ లేదు అని బాగా నూరు పోసేశారు. కాబట్టి ఆ భావజాలంతో పెరిగావు. పాపం మరి ఆడపిల్లల్ని ఎలా పెంచారు తెలుసా? మనం ఆడపిల్లవి, ఈడపిల్లవి కావు. ఆడ ఉండాల్సిన పిల్లవి, పోవాల్సిన దానివే. నువ్వు ఉండాల్సిన దానివి కాదు. నువ్వు అమ్మను వదిలేయాలి, నాన్నను వదిలేయాలి, ఇల్లు వదిలేయాలి, ఊరు వదిలేయాలి, బంధువులను వదిలేయాలి, అన్ని వదిలేసి ఎవడో ముక్కు మొహం తెలియని అప్పడంగడ కూడా పోవాలి అని నేర్పించేశారు. నేర్పించేశారు కాబట్టి వాటన్నిటికీ తెగించి వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళగలవా? వెళ్ళగలవా? వెళ్ళలేవు. మరి ఇది రిస్కా కాదా, సాహసమా కాదా నువ్వు చెప్పు ఒకసారి. అసలు ఎంత సాహసమో తెలుసా? అది అమ్మని నాన్ని వదిలేసి రావాలి, అమ్మని నాన్ని వదిలేసి రావాలి. అది రిస్కా కాదా చెప్పండి. దేవుడేమో ఆదాముతో మాట్లాడుతూ అంటాడు, ఒకరోజు ఒక ఆవిడ అడిగింది కూడా, నన్ను నిజంగా చెప్తున్నా, ఏమండి అన్నయ్య గారు, దేవుడేమో పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను వచ్చుకున్నాను ఉందండి, ఈడేమో నన్ను పెళ్లి చేసుకుని మా అమ్మని నాన్ని విడిపించి ఇక్కడ తీసుకొచ్చాడు ఏంటండి అంది. మీరు ఏం చెప్తారు దానికి? బైబిల్ ఏమనుంది? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకున్నాను ఉంది కదండి అన్నయ్య గారు బైబిల్లో. కానీ ఇదేంటి మా అమ్మని నాన్న వదిలేసి ఇడి దగ్గరికి వచ్చానండి అంటే రివర్సల్ జరుగుతుంది ఏంటండి ఇప్పుడు? సో అలా ఆలోచిస్తున్నారు. మరి ఏదేమైనా ఆ విషయంలో వాళ్ళు గ్రేటా కదా, గ్రేటా కదా, గ్రేట్ అండి. అదొకటి అర్థమైంది మనకి. రెండోది, వాళ్ళు గ్రేట్ ఆ విషయంలో. రెండో పాయింట్ చెప్తున్నాను వినండి. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, బాగానే ఉన్నారు, అందరినీ వదిలేసి వచ్చేసారు, నీకే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నువ్వు ఉన్న ఇంట్లో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు అలాగే ఉంటావు, నీకేం కొత్త లేదు. కానీ వాళ్ళ కొత్త అవన్నీ ముడుచుకొని అందరు బుద్ధులు ఎలాంటివో తెలుసుకుని, అత్తగారు ఎలాంటిదో తెలుసుకోవాలి, మాంగారు ఎలాంటి వాడో తెలుసుకోవాలి, ముదరష్ట కూడా మంచివాడా, ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలి, ఆ ఫ్యామిలీ ఎలాంటిది, ఆ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది, ఇప్పుడు కొత్త ఇల్లు, కొత్త జీవితం, కొత్త బ్రతుకు, ఇవన్నీ సాహసోపేతమైన నిర్ణయాలు. ఇక రెండో సాహసోపేతమైన నిర్ణయం ఏంటంటే, ఒక బిడ్డకు జన్మనివ్వటానికి సిద్ధపడటం. ఒక బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధపడటం అనేది నిజంగా ఎంత కష్టంతో కూడుకున్నదో అది జన్మనిచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. జన్మనివ్వని వాళ్ళకి తెలియదు, కానీ జన్మనిచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది. వాళ్ళను ఎత్తుకొని తిప్పటానికి మనం ఎంతసేపు తిప్పగలం చెప్పండి? ఎత్తుకుని ఎంతసేపు తిప్పగలమండి? గంట తిప్పుతామండి. గంట తర్వాత? గంట తర్వాత ఏం చేస్తాం? ఏమే ఇలారా, గంట అయిపోయింది, గంట అయిపోయింది, అయిందని ఈ పని ఏం కావలేదా? అయిపోయిందండి, తీసుకో తీసుకో, పిల్లని తీసుకో, లేదా పాపం తీసుకో. మరి నువ్వేం చేస్తావు? నేను రిలాక్స్ అయిపోవాలి, గంట తిప్పేశాం కదా. గంట తిప్పినందుకే భుజాన్ని వేసుకుని నీకు అంత నొప్పిగా ఉంటే 9 నెలల బరువు మోసారు ఎంత రిస్క్ అది? 9 నెలలు మోసారు బరువు, ఎప్పుడైనా ఆలోచించేవా అసలు? 9 నెలలు మోసారు బరువు వాళ్ళు, ఎంత రిస్క్ అది? ఆ భారం భరించారా?
పాలిస్తుంటే ఎముకలు నొప్పులు వచ్చేస్తాయండి. కాల్షియం అంతా తాగేస్తుంటాడు లేదా పాప తాగేస్తుంటుంది. కాల్షియం టాబ్లెట్లు వాడాలి లేదా కాల్షియంకి సంబంధించిన ఆహారం తినాలి. అవి ఏమి తినలేదనుకోండి వాళ్ళకి ఒంట్లోని ఎముకలన్నీ ఇరిగిపోయినంత నొప్పి వస్తుంది. ఒక పక్క 9 నెలల బాధ, ఒక పక్క డెలివరీ టైంలో బాధ, ఒక పక్క ఆ పిల్లాడిని చిన్నతనం నుంచి చూసుకోవడం, పాలివ్వడం, పెంచడం, అదో బాధ. రాత్రిళ్ళేమో నిద్ర ఉండదు, అహర్నిశలో శ్రమించాలి. ఇంత కష్టపడుతుంటే చాలామంది భర్తలు కూరలో కరివేపాకును తీసి పారేసినట్టు ఉత్తిని అలా తీసి పడేస్తుంటారు. ఒక విలువలేని దానిలాగా, ఒక పనికిరాని దానిలాగా, ఏదో మన మీద ఆధారపడి బతుకుతున్నట్టు. నేను లేకపోతే నీకు దిక్కులేదు, నేను లేకపోతే నీకు బతుకులేదు. చాలామంది మూర్ఖుల నోటి వెంట ఏమైనా వస్తుంటుందో తెలుసా? ప్రతి దానికి గుర్తుపెట్టుకోండి బాబు, విశ్వాస వీరులు ఎవరైనా ఇక్కడ ఉంటే, నేను చెప్పేది ఒకవేళ తప్పు అయితే మీరు దిద్దుకోవాల్సిన అవసరం లేదు, కానీ నేను చెప్పేది వాక్యానుసారం అయితే మీరు ఖచ్చితంగా దిద్దుకోవాలి, లేకపోతే లాస్ట్లో బాంబు పేల్చి ప్రసంగాన్ని ముగిస్తాను. ఆ బాంబు చాలా అనుబాంబు కంటే భయంకరమైన బాంబు పేలుస్తాను, ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి. బాంబు పేల్చాకనే ప్రసంగం ముగుస్తుంది, గుర్తు చేయండి నాకు మళ్ళీ బాంబు మర్చిపోతానేమో. సో వాళ్ళు అలాంటి భావజాలం కలిగిన వాళ్ళు ఉంటే చాలామంది ఒక నీచమైన మాట మాట్లాడుతూ ఉంటారు. ఏమన్నా తెలుసా? ఇష్టమైతే ఉండు, కష్టమైతే పో అంటారు. ఎక్కడికి? మీ అమ్మగారింటికి పో అంటారు. అంటే నీ ఇల్లు ఇది కాదనే కదా అని అర్థం, అంతేనా? ఎవడన్నా అన్నాడా మనం, మన బ్యాచ్లో ఎవడైనా అన్నాడా అలాగ ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో అన్నారా? అంటే కనుక ఒక్కసారి ఆలోచించండి, అసలు విశ్వాసమే కాదు. అసలు నీ ఇంటికి ఏ ఉద్దేశంతో వచ్చింది? దిక్కులేక, దారి లేక. ఒక రకంగా వాళ్ళు పోతే నీకు దిక్కు ఉండదు, నీకే దారి ఉండదు, అంతే కదా? ఒక్కసారి భార్య లేకుండా ఇల్లు ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఎలా ఉంటుంది ఇల్లు? అన్నం వండుకోగలవా? కుండలు కడుక్కోగలవా? బియ్యం ఏరుకోగలవా? బట్టలు ఉతుక్కోగలవా? గుమ్మాలు దుడుచుకోగలవా? బూజులు దులుపుకోగలవా? బట్టలు సర్దుకోగలవా? మంచాలు వేసి అద్దగలవా? పిల్లల్ని అన్ని కడిగి తీసుకురాగలవా? శుభ్రం చేసి స్నానాలు చేసి బడికి పంపించగలవా? క్యారేజీలు కట్టగలవా? అసలు ఖాళీ ఉంటుందా? వాళ్ళకి ఖాళీ ఉంటుందా? చాలామంది ఆడవాళ్ళకి అసలు ఖాళీయే ఉండదు. ఎక్కువ ఖాళీగా ఉండేది ఎవరు? మగాళ్ళే. ఆ పని చేసినంతసేపు పని చేస్తారు, తర్వాత అంతా ఖాళీయే. కానీ వాళ్ళకి నిత్యం పనే, అసలు ఖాళీయే ఉండదు. నిత్యం పనే కదా, కానీ అది ఎవడ అర్థం చేసుకోడు. గుర్తుపెట్టుకోండి, సాటి అయిన సహాయం అంటే బండికున్న 2 చక్రాలని అర్థం. ఈ చక్రానికి విలువ ఎంతో ఈ చక్రానికి కూడా అంతే విలువ. 2 చక్రాలు కరెక్ట్గా నడిస్తేనే బండి ముందుకెళ్తుంది. దీన్నే పరస్పర సహకారం లేదా పరస్పరం గౌరవించుకోవడం అంటారు. భార్యను గౌరవించని వాడికి అసలు విశ్వాసిగా ఉండే అర్హతే లేదు. ఇంకా ఉమెన్స్ డే ఏం జరుపుకుంటావు? భార్యను గౌరవించడం ఏంటండి అంటావా? అసలు గౌరవం పొందవలసింది మేము కదా, రాజులం కదా మేము. గౌరవం పొందవలసింది ఎవరట? మేము కదా. భార్య అంటే మా కాలి కింద చెప్పు కదా, తొక్కడమే కదా మా జీవితం అంతా అని అంటే చాలా తప్పు, చాలా తప్పు. సో మీకు చెప్తున్నా, ఎప్పటికీ నీ దృష్టిలో ఆ లోకపు భావజాలం చావలేదంటే సంఘానికి వచ్చాక కూడా, సంఘానికి వచ్చాక కూడా లోకపు భావజాలం చావలేదంటే, నువ్వు నీ భార్యను ఒక బానిసలాగే చూస్తున్నావు అంటే, నువ్వు ఒక పనికి మాలినోడివి, పనికి మాలిన బ్రతుకుతున్నావు, నువ్వు అసలు విశ్వాసివే కావు. మన భార్య మనల్ని చూసి గడగడ గడగడగడగడ వణుకుపోతుంది అనుకోండి, నువ్వు ఒక ఉగ్రవాది గడివి అనమాట. అర్థమైందా? అసలు అంత గడగడ గడగడ ఎందుకు వణుకుపోవాలి నీ భార్య? నువ్వు ఒక ఉగ్రవాది అయితేనైనా అలా ఉంటుంది. ఒకడు చీటికి మాటికి తిడతాడు, చీటికి మాటికి కొడతాడు. ఇంట్లో పెట్టి కొట్టే విశ్వాసులు కూడా ఉన్నారట, భార్యని గట్టిగా కొడతారట. విశ్వాసిని కొట్టడం తప్పు కాదు. విశ్వాసిని కొడితే ఎవరు రియాక్ట్ అవుతారు తెలుసా? మీ మాంగారు అనుకున్నావా? అబ్బే, మీ మాంగారు రాడు. ఎందుకంటే మళ్ళీ నా మీద పడతారా బాబు ఈ బరువు అంత ఎందుకు అనుకుంటాడు. అనుకుంటాడు అనుకోడా? మా ఇద్దరు తండ్రులు అలాగ ఉంటారు మరి.
ఏమైనా తేడా పాడొస్తే అల్లుడు ఏమంటాడు, ఆహా అయితే తీసుకెళ్ళిపో అంటే మళ్ళీ నేను ఎక్కడ పెట్టుకుని పోషించను రా బాబు, అసలే నాది బండికో బండి బోరుకు వచ్చేసింది, ఏదో బరువు దింపేసుకున్న తర్వాత మళ్ళీ మొయ్యాలంటే ఎలా మొయ్యగలను, ఏదో సర్ది చెప్పి పంపించేస్తాడు కదా. కాబట్టి విశ్వాసిని కొడితే రియాక్ట్ అయ్యేది మీ మాంగారు కాదురా నాయన, మీ నాన్నగారు. ఆ నాన్నగారు అంటే మీ ఉన్నావా, ఈ నాన్నగారు కాదురా నాయన, ఆ నాన్నగారు. ఆ నాన్నగారికి ఏం పని అంటావా, నీ భార్య అయితే అవ్వచ్చు అక్కడ, విశ్వాస అక్కడ. మీకు సీక్రెట్ అర్థమవుతుందా ఎలా ఉంటే బెస్టో, అదనమాట. లాస్ట్లో బాంబు ఉంది మర్చిపోకుండా చెప్తాను. సో ఎప్పుడైతే మనం విశ్వాసంగా ఉన్నామో, ఒక విశ్వాసి మీద చెయ్యి పడిందనుకోండి, దానికి లెక్క ఎవడ చెప్పాలి, తండ్రికి చెప్పాలి. ఒక విశ్వాసిని నిజంగా కొడితే ఖచ్చితంగా తండ్రికి లెక్క చెప్పాల్సిందే. ఎందుకంటే ఒక విశ్వాసి ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది నిరీక్షణతో దేవుని కొరకు ఎదురు చూస్తున్న ఆమె మీద చెయ్యేసావు గనుక ఉత్తి పుణ్యాన. దీనికి రివర్సులో కూడా ఆలోచించుకోండమ్మా, రెండు ఈ ప్రసంగం రెండు వైపులా తగులుతుంది. మరి చూసుకోండి, ఒకవేళ ఏమైనా గయ్యాలి గంగమ్మ అనుకో, నిన్ను ఎవడేం చేయలేడేం కాదు, నీకే. ఎందుకంటే ఒక విశ్వాసిని బాధిస్తున్నావు కాబట్టి ఆ ప్రతిఫలం నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. ఎందుకంటే నువ్వు బాధిస్తున్నది, నువ్వు ఏడిపిస్తున్నది ఎవరిని, ఒక విశ్వాసిని. తర్వాత నీ జీవితానికి సుఖం ఉండదు. ఏదో జుట్టు దొరికేసింది కదా ఈ మధ్య, ఆడవాళ్ళకి బాగా జుట్టు దొరికింది మొగుడిది. ఎలా, 498 కేసు పెట్టవచ్చు, 13 సెక్షన్లు ఉన్నాయి. ఆడది మగాడి మీద కేసు పెట్టాలంటే ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, 13 సెక్షన్లు ఉన్నాయి. అదే మగాడు ఆడదాని మీద కేసు పెట్టాలంటే ఎన్ని ఉన్నాయి తెలుసా, ఈ మధ్య ఒకటి వచ్చింది, ఒకటే, ఒకే ఒకటి. అది కూడా నిలబడద్దో ఊడిపోద్దో తెలీదు, నాకు తెలిసి ఊడిపోద్ది, నిలబడదు. కానీ 13 సెక్షన్లు ఇరికించేయచ్చు మొగుడిని, ఇరికించాలనుకుంటే. భయ్యే మా అన్నయ్య ఇలాంటివన్నీ చెప్పి మమ్మల్ని నాశనం చేసేలా ఉన్నాడు అనుకోకండి, మీరు అలా చేయరని నాకు తెలుసు, అందుకే చెప్తున్నా. ఆ 13 సెక్షన్స్లో కేసు పెట్టి ఇరికించేయచ్చని తెలిసిన చాలామంది ఆడవాళ్ళు భర్తలను వేధించడం, డబ్బు కోసం ఇరికించడం, లేదా రకరకాల నీచమైన కార్యాలు చేసి వాళ్ళని చంపే ప్రయత్నం చేయడం, ఇలా చేసే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రతిఫలం పొందుకుంటారు. నేను మాట్లాడుతున్నది విశ్వాస గురించి. ఒక విశ్వాసి జీవితంలో ఎప్పుడైతే అది భార్య కానీ భర్త కానీ వాళ్ళను శోధించే ప్రయత్నం చేస్తున్నారో, ఖచ్చితంగా దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడంటే భర్త అయినా భార్య అయినా క్లోజ్ చాప్టర్. దేవుడు న్యాయం తీర్చేవాడు, ఆయన ఎవరికి అన్యాయం చేయడు. ఆయన బాధింపబడువారి పక్షమున వ్యాజ్యమాడువాడు. ఆయన ఎవరి పక్షాన వ్యాజ్యం ఆడతాడట, బాధింపబడువారి పక్షమున. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ శాతం మంది సంఘాల్లో, ముఖ్యంగా మన సంఘంలో చాలామంది భార్యాభర్తలు వస్తున్నారు సంఘానికి. మీ కుటుంబాన్ని దేవుడు చూస్తాడు, ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. సో మీ కుటుంబాన్ని దేవుడు చూస్తూనే ఉంటాడు, ప్రతిరోజు మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. మీ జీవితాల్లో మీ భార్య విషయంలో మీరు చేస్తున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, లేదా మీ భర్త విషయంలో మీరు చేస్తున్న అన్యాయం ఏదైతే ఉందో, ఆ అన్యాయం ఖచ్చితంగా దేవుడు చూస్తాడు, దానికి తగిన ప్రతిఫలాలు నీకు ఇస్తాడు. ఇప్పుడు చాలామంది ముఖ్యంగా భార్యల విషయంలో ఎంత చీప్గా బిహేవ్ చేస్తారంటే, అనుమానించడం, చీటికి మాటికి అనుమానిస్తూ ఉంటారు. అది ఎంత వేదన తెలుసా, అది ఎంత బాధ తెలుసా, చీటికి మాటికి. వాళ్ళు ఇటుపోయినా ఇంక వాళ్ళు అనుమానంతోనే చూస్తారు. వాళ్ళ ఫోన్లు చెక్ చేస్తుంటారు సీక్రెట్గా. చాలా తప్పు. ఒక మంచి ఇల్లాలని అనుమానంతో బాధ పెట్టి హింసించటం అది న్యాయంగానే కాదు. రెండోది, చిన్న చిన్న విషయాలకు వాళ్ళ మీద కోప్పడిపోయి వాళ్ళ మీద అజమాయిషి ప్రదర్శించి అవి ఇవి విసిరేయటం, అవి ఇవి పగలగొట్టడం, అనరాని మాటలు అనేయడం, వీళ్ళ మీద కోపంతో వీళ్ళ వెనకున్నోళ్ళు అమ్మల్ని నాన్నల్ని తిట్టడం, అది ఎంత బాధాకరమైన విషయం. అది అత్తగారిని తిడుతుంటాడు ఒకడు, ఒకడు వచ్చి మాంగారం తిడుతుంటాడు, ఇదేం పోయే కాలం, దరిద్రుడే నీకు పిల్లనిచ్చినందుగా తిడుతున్న వాళ్ళని. సో ఇలాంటి దౌర్భాగ్యపు లక్షణాలు పుష్కలంగా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ సిగ్గు శరవ లేకుండా మళ్ళీ చచ్చుకొచ్చి కూర్చుంటాడు.
నీ బతుకి ఇంక సిగ్గు శరవేం ఉండదురా నాయన. నువ్వు అసలు విశ్వాసివా కాదా? విశ్వాసివేనా? విశ్వాసివైతే కంటికి కనబడే సహోదరుణ్ణి ప్రేమించని వాడు దేవుణ్ణిట్లు ప్రేమించగలడన్నాడా? నీ భార్య అయితే అవ్వచ్చు, నీ భర్త అయితే అవ్వచ్చు, ఆఫ్కోర్స్. కానీ ఆత్మ విషయంలో వాళ్ళెవరు? నీ సహోదరులే. ఆత్మ విషయంలో ఎవరు వారు? నీ సహోదరులే. కంటికి కనబడే నీ సహోదరుడు, కంటికి కనబడుతున్న నీ సంఘ సభ్యుడు, సంఘ సభ్యురాలు, ఆ సంఘ సభ్యురాల విషయంలో నీ ప్రవర్తన ఎలా ఉందంటున్నాను నేను. ఆ సంఘ సభ్యుడి విషయంలో నీ ప్రవర్తన ఎలా ఉందంటున్నాను నేను. ఒకసారి ఆలోచించాలి సీరియస్గా. ఎందుకంటే ఎవడో మనకి తీర్పు తీర్చడం కాదు, మన తీర్పు మనమే తీర్చుకోవాలి. దేవుని ఎదుట, దేవుని వాక్యం ఎదుట మన బ్రతుకులను మనమే పరీక్షించుకోవాలి. నీతో కలిసి 40 ఏళ్ళు 30 ఏళ్ళు జీవించడానికి నీ భాగస్వామిగా వచ్చిన ఆమె విషయంలోనే నువ్వు యథార్థంగా లేకపోతే, ఆమెనే నువ్వు ఒక పురుగులా చూస్తుంటే, ఆమెనే నువ్వు ప్రతిరోజు హింసిస్తుంటే, ఆమెనే నువ్వు ప్రతిరోజు బాధిస్తుంటే, ఒక విశ్వాసిగా కూడా ఆమెను నువ్వు గౌరవించలేకపోతుంటే పరలోకంలో నీకు చోటు ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? రాదు, రాదు. కొంతమంది క్రూరులు ఉంటారు, భార్య భార్యగానే ఉంటుంది కానీ పక్కన వేరే వాళ్ళతో వేరే ఆలోచనలు నడుపుతూ ఉంటారు. ఇదే పని నీ భార్య చేస్తే ఏం చేస్తావు? తట్టుకోగలవా? తట్టుకోగలవా? తట్టుకోలేవు. చాలామంది మగాళ్ళకున్న జబ్బు ఏంటంటే మనకు మాత్రం భార్య ఎలా కావాలి? పవిత్రంగా కావాలి. ఓ పురుషుడా, నీ దేహం మీద నీ భార్యకి కానీ నీకేమీ లేదన్నాడు? అధికారం లేదన్నాడు. ఓ స్త్రీ, నీ దేహం మీద నీ అధికారం నీ భర్తకే కానీ నీకు లేదన్నాడు. ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన వరకు మనం ఇక్కడ ఓకే, కానీ బయట సైడ్, అవుట్ సైడ్ మనం ఏదైనా వేరే కొత్త దారి చూసుకోవచ్చు అనుకోవడం ఎంత నీచమైన దృక్పథం అది, ఎంత నీచమైన దృక్పథం. చూసారా? ఈరోజు మనం ఏ ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్తామండి మనం? హ్యాపీ ఉమెన్స్ డే అంటామా మనం? నాలుగు తిరుగుతుందా అసలు? నోరు తిరుగుతుందా? ఏ నోటితో చెప్తాం మనం? ఆలోచించండి. ఇంకా భార్య అనగానే ఒక బానిస అన్నట్టుగా చాలామంది ప్రవర్తిస్తూ ఉంటారు. ముఖ్యంగా విశ్వాసులైన మీ అందరికీ చెప్తున్నా, చాలా తప్పండి అది, చాలా తప్పు. వాళ్ళు బానిసలు కాదు. మనకు అసలు ఎందుకు వండి పెట్టాలి రూల్గా ఆలోచిస్తే? మనకి ఎందుకు వండి పెట్టాలి? మన బట్టలు ఎందుకు ఉతకాలి? మనకి ఎందుకు అన్ని సపర్యలు చెయ్యాలి? ఏమైనా జీతం ఇస్తున్నావా మనం? చూసారా, బంధం ఎంత గొప్పదో అర్థమైతే ఆ బంధానికి ఇచ్చే విలువ అర్థమవుతుంది. భార్యకి ఏమైనా భర్త జీతం ఇస్తాడా చేసిన పనికి? మన భర్తకేమైనా భార్య జీతం ఇస్తుందా? ఏముండదండి. చూసారా, ఒక రిలేషన్షిప్ అనేది ఎంత గొప్పది, అది ఎంత గాఢమైనది, అది ఎంత విలువైనది. ఎవరికైనా సరే వస్తువు పోయినప్పుడు లేదా వస్తువు పగిలిపోయినప్పుడు, ఆ వస్తువు మనకి ముళ్ళకంపలా మారినప్పుడు దాని అసలు విలువ అర్థమవుతుంది. ఏదైనా లేనోడికే కదా విలువ అర్థమవుతుంది, ఉన్నోడికి విలువ ఎందుకు అర్థమవుతుంది? మీకు విషయం చెప్పనా? నా కళ్ళతో చూసింది చెప్తా, జాగ్రత్తగానండి, పేర్లు చెప్పలేండి. నా కళ్ళతో చూసింది చెప్తా, ఒక భార్య ఉంది, భర్త అంటే చాలా ఇష్టం, చాలా బాగా చూసుకునేది, చివరి కాళ్ళు కూడా కడిగేసేది మా తల్లి. చాలా ప్రేమగా, చాలా ఆప్యాయంగా, చాలా బాగా చూసుకునేది. ఇడేం చేశాడంటే బయట ఇంకో సెటప్ పెట్టుకున్నాడు. సెటప్ పెట్టుకుని ఒకటి సరిపోలేదు, రెండు పెట్టుకున్నాడు. రెండు పెట్టుకుని ఇంటికి వచ్చినా కూడా అదే ప్రేమతో చూసేది, ఇప్పటికైనా భర్త మారతాడని ఆశగా ఎదురు చూసేది. జీవితం అయిపోయింది, భార్య ముందు చచ్చిపోయింది, సెటప్పులు షేక్ హ్యాండ్ ఇచ్చేశారు, ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నోడికి ఇప్పుడు కడిగేవాళ్ళు లేరు, పెట్టేవాళ్ళు లేరు, ఆలనా పాలనా చూసేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. పరుగు పరుగునొచ్చి అన్నీ చూసుకుని మంచినీళ్ళు ఇచ్చి లోపల కూర్చోబెట్టి ప్రేమించి ఒళ్ళు రుద్ది గేదెంతో ఉందంటే తోమాలి కొంతమందిని.
చూసారా సంతలో చెరువులో గేదెలను తోంతుండ్రో చూసేవా తుక్కుచ్చుకొని ఒట్టిగడ్డి తుక్కుతో చెరువులో గేదెను తోంతారు చూసారు ఎప్పుడైనా నీళ్ళు ముంచుతుంటారు తోంతుంటారు నీళ్ళు ముంచుతుంటారు తోంత అలా కొంతమంది పాపం చెయ్యి అందుద్ది వీపు తోముకోవడానికి ఎందుకు అందదు అయినా కూడా పొగరు ఏయ్ వీపు రుద్దు గేదెకి అన్నట్టు పిలిచి మరీ రుద్దించు నువ్వు అడుగుతావా కాళ్ళు నువ్వు చేస్తావా అబ్బా మేము ఎందుకు చేస్తాం మేము గేదెలం సో కాబట్టి మాకు మా మమ్మల్ని ఆళ్ళే ఒట్టిగడ్డి తుక్కెట్టి తోమాలంటారు కొంతమంది అలా చేయించుకున్నాడు ఇప్పుడు అవి ఏమీ లేవు ఏమీ లేవు కనీసం నిద్రలో పొలమారితే మంచినీళ్ళిచ్చే నాదుడు లేని పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు భార్యకి ఎంత అన్యాయం చేశాడు కుమిలిపోయి కుమిలిపోయి అతను కూడా ప్రాణం విడిచిపెట్టాడు. ఇది సింపుల్గా నా కళ్ళతో చూసిన ఒక చరిత్ర. ఎప్పుడు అర్థమవుద్దంటే మన మనతో ఉన్న బంధం విలువ ఆ బంధం మన నుంచి వెళ్ళిపోయిన తర్వాతే అర్థమవుద్ది. అప్పుడు కానీ బుద్ధి రాదు. మనల్ని ఇంత ప్రేమిస్తున్నారు, మన కోసం ఇంత ఆలోచిస్తున్నారు, మన కోసం ఇంత జాగ్రత్త తీసుకుంటున్నారు, మన మీదే ఆశలు పెట్టుకున్నారు అన్న విషయం అది వెళ్ళిపోయాక అర్థమవుద్ది. కానీ ఈరోజు చాలామంది విశ్వాసులుగా కొనసాగుతున్నారు, కానీ కనీసం ఆ విశ్వాసానికి తగిన విధమైన బ్రతుకులేదే. నీ భార్య నిన్ను బట్టి రోజు ఏడుస్తుంటే నువ్వు విశ్వాస ఎలా అవుతావు? నువ్వు దేవుని పని ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని పనిలో ఏమున్నావు? నువ్వు దేవుని కొరకేం బ్రతుకుతున్నావు? దౌర్భాగ్యుడా. నీ భర్త నిన్ను బట్టి రోజు ఏడుస్తుంటే ఇంక నువ్వు దేవుని పనిలో ఏమున్నావు? దేవుని పని ఏం చేస్తున్నావు? దేవుని కోసం ఏం బ్రతుకుతున్నావు? అదంతా వ్యర్థమే కదా. చాలా స్పష్టంగా పేతురుగారు మాట్లాడుతూ అంటున్నారు. ఒకసారి పేతురుగారు రాసిన మొదటి పత్రిక చూద్దాం. పేతురుగారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ప్రారంభవచనం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు అనగానే మీరు ఏమర్థం చేసుకున్నారు? బానిసలుగా బతకండి అని. చాలామంది అలాగే అర్థం చేసుకున్నారు. లోబడి ఉండమన్నాడండి. లోబడి ఉండడం అంటే లోబడి అంటే అర్థం ఏంటండి? లోబడి అంటే అర్థం ఏంటి? అయ్యా చెప్తాం అనా, అలాగేనా? మనకు అలాగే అర్థం అవుతుంది. మరి ఒకసారి ఇంగ్లీష్లో చదువుదాం. లైక్ వైజ్ వైవ్స్ బీ సబ్జెక్ట్ యువర్ ఓన్ హస్బెండ్స్ అన్నాడు. బీ సబ్జెక్ట్ టు యువర్ ఓన్ హస్బెండ్స్ అంటే నీ సొంత భర్తకు కట్టుబడి ఉండు. ఎలిగిందా బల్బు? ఓ స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఏంటి మీనింగ్? ఏంటి? నీ సొంత భర్తకు, నీ స్వపురుషుడికి కట్టుబడి ఉండు, లోబడి ఉండు అంటే అర్థం ఏంటి? కట్టుబడి ఉండు, అతనితోనే కమిట్ అయ్యి ఉండు. దట్ ఈస్ ద రియల్ మీనింగ్. సో నెక్స్ట్, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునక విధేయులైతే వారు భయముతో, దేవుని అందలి భయముతో కూడిన. ఎవరి ఎందు భయం ఉంటే పవిత్ర ప్రవర్తన వస్తుంది కదా? రైట్. దేవుని అందలి భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి ఆ దేవుని వాక్యము లేకుండానే మీ భయభక్తులతో, దేవుని యందు భయభక్తులతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనతో కూడిన అద్భుతమైన విశ్వాస జీవితాన్ని బట్టి ఆ నడవడి వలన రాబట్టబడవు వాడు కూడా విశ్వాసిగా మారిపోవచ్చు అన్నాడు. అది విషయం. మీ భయభక్తులు, మీరు దేవుని అంటే ఎంత ఒక జీల్, దేవుడు అంటే ఒక మంట, దేవుడు అంటే ఒక ప్రేమ, దేవుడు అంటే ఒక భయం, దేవుడు అంటే ఒక భక్తి, ఆ భక్తి జీవితంలో మీకు ఉన్నటువంటి తీవ్రత, దాన్ని చూసి నీ భర్త కూడా ఏమవుతాడట? రాబట్టబడు. అది లోబడి ఉండండి అంటే అర్థం. అంతేగాని నన్ను తొక్కండి, నా మీద అడిగేయండి, నా భుజాల మీద కూరేగండి అని కాదు. లోబడి ఉండండి అంటే కట్టుబడి ఉండండి అని అర్థం. నెక్స్ట్ చూడండి, మరో అద్భుతమైన మాట 7వ వచనం. అటువలే పురుషులారా, మీరు అందరూ అండర్లైన్ చేసుకోండి. ఎవరైతే ముఖ్యంగా భార్యని బానిసలా చూస్తూ
ప్రతిరోజు చీటికి మాటికి కుక్కను చూసినట్టు చూస్తూ హింసిస్తూ బాధిస్తూ వేదనకు గురి చేస్తున్నారో, ఆవేదనకు గురి చేస్తున్నారో, కనీసం వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోకుండా పశువుల మాదిరిగా ప్రవర్తించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రేమించరు అసలు. అయ్యో పాపమ్మ, అసలు నీతో పాటు కలిసి బతుకుతోంది కనీసం జాలి లేదా? నీతో కలిసి జీవిస్తుంది దయలేదా? నీకోసం సమస్తాన్ని త్యాగం చేసి వచ్చింది, నీకోసం సమస్తాన్ని ధారపోసింది, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది, పిల్లల విషయంలో కూడా నీకంటే ఎక్కువ కేర్ తీసుకుంటుంది కదా. కేరింగ్ ఎవరు ఎక్కువ తీసుకుంటారండి పిల్లల విషయంలో? తండ్రా తల్లా? తల్లి కదండి. ఎంత ఓపిక, ఎంత సహనం, ఎంత ఓపికగా ఉంటారో, ఎంత సహనంగా ఉంటారో. అస్సలు మగాడు అస్సలు ఉండలేడండి అలాగా, అవ్వదు. అందుకే పిల్లల్ని పెంచే బాధ్యత, పసి పిల్లల్ని పెంచే బాధ్యత ఎవరు తీసుకుంటారు? తల్లులే తప్ప ఏ తండ్రి పసిపిల్లల్ని పెంచలేడు. ఒకవేళ కర్మగాలి భార్య కానీ చనిపోయింది అనుకోండి, పిల్లల్ని సరిగా పెంచుతాడా తండ్రి? పెంచగలడా? అవ్వదు. సినిమాలు అనుకుంటున్నారు ఏంటి, నీళ్ళు వేసి కడిగేసినట్టు ఏదో చేసేసినట్టు చూపించేస్తారు, అవ్వదు, అస్సలు అవ్వదు. పిల్లల్ని పెంచడం అంత ఈజియెస్ట్ థింగ్ కాదు, నాకు తెలుసు కదా, కళ్ళతో చూస్తున్నాం, చాలా కష్టం. ఆ భారమంతా వాళ్ళే పడాలి. అమ్మో మహా ఓర్పు, మహాసహనం. ఒక్కోసారి అయితే చేతులు దండం పెట్టేయాలనిపించేది ఆ సహనానికి. రాత్రంతా నిద్రపోకుండా వాళ్ళతో పడతా ఉంటారు. మనం హాయిగా దున్నపోతుల మాదిరి గురకబెట్టుకు మరి నిద్రపోతాం. పాపం ఎక్కడ నా భర్తకు మెలకు వచ్చేస్తుందో అని ఆ ఏడు పినబడి ఇవ్వకుండా బయటకు పోయో, అక్కడికి పోయో, ఎక్కడ పోయో, అలా పాపం పడిపడి వచ్చాడు, ఏదో పొద్దున్నుంచి కష్టపడి వచ్చాడు, పోనీలే సుఖంగా పడుకొని నాలాగే అతను బాధపడ్డం ఎందుకు అనుకుంటారేమో తల్లులు. కొంతమంది ఉంటారు మహాతల్లులు, మీకు నా నిండు వందనాలు. అలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఆ ప్రయాసకైనా విలువివ్వా, కనీసం ఇంత కష్టపడ్డారు. చిన్న ఎవడో చిన్న ప్యాచి పడిపోయినప్పుడు ఎక్కించి తీసుకెళ్ళి దింపితే చాలు, 100 సార్లు థ్యాంక్స్ చెప్తావు కదా. పెట్రోల్ అయిపోయిందంటే ఒక డొక్కు పెట్రోల్ తీసి నీ దాంట్లో పోసాడు అనుకో, చచ్చిపోయేంత వరకు మర్చిపోవే. నీ జీవితమే నీ కోసం ధారపోసిన వాళ్ళకి ఆ మాత్రం విలువ ఇవ్వలేవు. ఇక్కడ ఏమంటాడంటే, పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి పాయింట్అవుట్ చేయండి. జీవమును కృపావరములోనట, నిత్య జీవమును కృపావరములోనట, అది ఏ వరం అది? నిత్య జీవం ఏ వరం అది? ఖర్చు పెట్టి కొన్న వరమా, కృపావరమా? వరం కొంటామా, ఉత్తినే వస్తుందా? వరం అనేది ఎలా వస్తుంది? ఉత్తినే కదా ఇస్తారు. వరాలు ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? నిన్ను ఇష్టపడి ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఉత్తునిస్తాడు ఫ్రీ. జీవము అనేటువంటి ఆ కృపతో కూడినటువంటి వరము. ఆ వరంలో ఔటర్స్ ఉండరు, ఔటర్స్ ఉండరు. ఒకవేళ ఈ సంఘానికి ఓన్లీ విశ్వాసి అయిన భర్త వస్తున్నాడు అనుకోండి, భార్య అవిశ్వాసురాలు అనుకోండి, జీవమును కృపావరములు ఆమె ఇతంతో పాలిభాగస్తురాలు కాదు. భార్య వస్తుంది అనుకోండి, భర్త రావట్లేదు అనుకోండి, జీవమును కృపావరములో అతడు ఈమెతో పాలిభాగస్తుడు కాడు. కానీ ఇక్కడికి భర్త భార్య కూడా వస్తున్నారు అనుకోండి, భార్యాభర్తలు ఇద్దరూ సంఘంలో సభ్యులే అనుకోండి, భార్యాభర్తలు ఇద్దరూ బాప్తిస్మం పొందిన వాళ్ళే అనుకోండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని మీరు మొదట ఎరగాలి అన్నాడు. ఏం చేయాలి? నిత్య జీవానికి వెళ్ళే గుంపులో నాతో పాటు నా భార్య కూడా ఉంది. ఎందుకంటే నేను ఏ విధమైన విశ్వాసినో ఆమె కూడా అలాంటి విశ్వాసే. నేను ఎలా బాప్తిస్మం పొందానో ఆయన కూడా అలాగే బాప్తిస్మం పొందాడు. నేను ఎలాగైతే చర్చికి వస్తున్నానో నా భాగస్వామి కూడా చర్చికి అలాగే వస్తాడు లేదా వస్తుంది. సో దేవుని ఎదుట పురుషుడని స్త్రీ అని ఏ భేదము లేదు. రైట్ రైట్. ఇప్పుడు ఏమంటాడంటే, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, సన్మానించి అంటే అర్థం చెప్పండి, సన్మానించి అంటే అర్థం చెప్పండి, మీ భాషలో చెప్పండి పోని. ఈరోజు అన్నయ్యకి సన్మానం చేద్దాం అనుకుంటున్నాం అనడానికి ఎవడైనా, మీకు ఏమేమి గుర్తొస్తాయి ఇప్పుడు సన్మానానికి?
దాంట్లో లేవాలి, ఇంకా సాల్వ తేవాలి, మనకు బాగా అలవాటు కదా. షీల్డ్ ఇస్తారు కదా, ఇవన్నీ ఇచ్చేస్తే ఇది సన్మానం. అంతేకాదు సన్మానించి అనగానే తల్లిని తండ్రిని ఏం చేయమన్నాడు? సన్మానించి. తల్లిని తండ్రిని కూడా ఏం చేయాలి? సన్మానించి. సేవకుల్ని, సేవకుల్ని మీ కొరకు ప్రయాసపడుతున్న వారిని సన్మానించి. మరి ఇప్పుడు భార్యని సన్మానించి. మరి ఇప్పుడు ప్రయాసపడి మీ కొరకు ప్రయాసపడుతున్న మీ పైవారై ఉన్నవారిని, వారిని మన్నన చేసి వారిని సన్మానించమని సేవకుల విషయంలో చెప్పాడు. అలాగే తల్లిని తండ్రిని కూడా ఏం చేయమన్నాడు? సన్మానించమన్నాడు. మరి భార్యను కూడా ఏం చేయమన్నాడు? సన్మానించమన్నాడు. తమ్ముళ్ళు అన్నయ్యలు మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతమంది సన్మానిస్తున్నారు చెప్పండి? అన్నయ్య ఒక్క నిమిషం, ఇప్పుడెళ్ళి దండదేస్తా, మావిడికేస్తా, ఇప్పుడెళ్ళి సాలువదేస్తా, మావిడికేస్తా అంటావా? అదే నా సన్మానం అంటే, అదే అనుకుంటే నీకంటే అవివేక ప్రపంచంలో ఎవడు ఉండడు. తల్లిని తండ్రిని సన్మానించంటే తల్లిని తండ్రిని కూర్చుండబెట్టి శుభ్రంగా వాళ్ళ మెడలో దండలేసి శాలువలేసేయమని కాదు, సేవకుని సన్మానించు అంటే కేవలం దండలేసి దండం పెట్టేమని కాదు. సన్మానము అనేది హృదయ సంబంధమైనది. హృదయంలో వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం, హృదయంలో వాళ్ళకి ఇచ్చేటువంటి విలువ. నిజంగా భార్య అనే స్థానం లేదా భర్త అనే స్థానాన్ని ఒక గౌరవప్రదమైనదిగానే చూడాలి. అంతేగాని చీప్గా ఎప్పుడు బిహేవ్ చేయకండి. చీప్గా బిహేవ్ చేస్తారు చాలామంది. అందంగా పేరు పెట్టి పిలవచ్చు కానీ పిలవరు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అంటే కొంతమంది ప్రేమగా పిలుస్తారు అనుకోండి, అది వేరే విషయం. ప్రేమగా పిలుచుకుంటే అసే వసే అనుకుంటే మీరు అనుకోండి, మీ ఇష్టం, దానికి ఏం తప్పులేదు. కానీ కొంతమంది కావాలని చీప్గా పిలుస్తుంటారు. నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు, వసే మొదరష్ట పదానా అంటాడు. ఆ పదం అవసరమా? ఎక్కడ చచ్చావే, వినబడట్లేదా అంటాడు. ఏంది అసలు నీ పొగరేంది, నీ పవరేంది? ఏమైనా నెల నెల జీతం ఇస్తున్నావా, ఏంది అలా అరుతున్నావు? అవసరమా అదంతా? అసలు ఆవిడ లేకుండా నువ్వు బతకగలవా? ఆవిడ లేకుండా అవ్వదు. పైకి పనికిమాలిన ప్రగల్భాలు తప్పితే వాళ్ళు లేకపోతే ఒక్క క్షణం బతుకు గడవదు. కుక్కను చూసినట్టు చూడకు, చీపుగా చూడకు, హీనంగా చూడకు, పనికిరాని వాళ్ళ చూడకు. నువ్వెంతో నీ భార్య కూడా నాకు అంతే, నువ్వెంతో నీ భర్త కూడా నాకు అంతే. ఎందుకు? విశ్వాసైతే నీ స్థానం ఎంతో దేవుడి దగ్గర నీ భార్య స్థానం కూడా అంతే. నువ్వు అనుకోవచ్చు, ఏ డబ్బులు నేను ఇస్తున్నాను కదా, మీటింగులు పెడితే మా ఆవిడ కనిపిస్తుందా అనుకోవచ్చు. అదే నీ డబ్బులు లెక్క చేయడం ఆయన, నీకు అర్థమవుతుందా? ఆయన ముందు చూసేది ఏది? హృదయం. హృదయం. ఆవిడ అంటాడు, కానుకేయాలంటే నన్నే అడగల మా ఆవిడ అంటాడు. ఏమండి 10 రూపాయలు ఇవ్వండి కానుకేస్తాను, 20 రూపాయలు ఇవ్వండి కానుకేస్తాను అంటది కదా. అందుకు చీప్ అయిపోయింది. అసలు నీ కానుకేయడానికి చెయ్యి లేవాలంటే ఆవిడే చేయాలి వంట. అర్థమైందా? మరి 3 పూటలు ఎంత చిరాకు తెలుసండి వంట చేయడం అంటే. నిజమే, చాలా చిరాకు. తినడం ఈజీ, వండడం చాలా కష్టమండి. ట్రై చేసి చూడండి కావాలండి. పొద్దునే టిఫిన్ వండాలి, వండితే అయిపోయిందా మళ్ళీ గిన్నెలు వచ్చేస్తాయి, అన్నీ తోముకోవాలి. మళ్ళీ ఒకడు ప్లేట్లో తింటాడు, ఒకడు ఆ కంచంలో తింటాడు, ఒకడు తామరపూ కంచంలో తింటాడు, ఒకడేమో అరిటాక్ కంచంలో తింటాడు. అన్ని తినేసి అక్కడ పడేస్తాడు. ఒకడు గ్లాస్తో తాగేస్తాడు, ఒకడు చెంబుతో తాగేస్తాడు, ఒకడు దాకలో తినేస్తాడు, అన్నీ అక్కడ పడేస్తారు. మళ్ళీ ఇవన్నీ తోముకోవాలి, మళ్ళీ ఇవన్నీ తోముకొని మళ్ళీ ఉల్లిపాయలు కోసుకుని బియ్యం కడుక్కొని మళ్ళీ కూరగాయలు రెడీ చేసుకుని కూర ముక్కలు రెడీ చేసుకుని మధ్యాహ్నం కూర వండేయాలి. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి వేడివేడిగా తినేసి మళ్ళీ పోతాడు. మళ్ళీ కంచాలు గించాలు అన్నీ గత్తరగత్తరగా పడేసి ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ తోముకుంటే మళ్ళీ సాయంత్రానికి రెడీ అయిపోతారు. మళ్ళీ అది చేయాలి, అది చేసి మళ్ళీ మధ్యలో బట్టలు, గుమ్మాలు, కిటికీలు, తలుపులు ఒకటా రెండా ఇవన్నీ చక్కబెట్టుకుని సాయంత్రం వంట చేసి వెళ్ళి పడుకునే సమయానికి 12 గంట అయిపోద్ది. అది కనీసం విలువనివ్వరండి, కనీసం విలువనివ్వరు.
వాళ్ళ కష్టం అంత గొప్పది, వాళ్ళ శ్రమ అంత గొప్పది, దానికి విలువ లేకుండా చేసి చీప్గా మాట్లాడతారు చాలామంది పురుష అహంకారం కలిగిన వాళ్ళు. చాలా తప్పండి, చాలా పాపం అది. ఇప్పుడు బాంబు పేల్చమన్నానా పేల్చనా, పేలుస్తున్నాను వినండి. ఒకవేళ ఇప్పటి వరకు నేనేవైతే లక్షణాలు చెప్పానో ఈ లక్షణాలు కలిగినటువంటి భర్త నీ భర్త అయితే, ఓ స్త్రీ ఒకవేళ నీ భర్త ఇలాంటి వాడే అయితే ఇమ్మీడియట్గా నువ్వేం చేయాలి తెలుసా, ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని చక్కగా బైబిల్ ముందు పెట్టుకుని మోకరించి మీ ఆయన గురించి పరలోకపు తండ్రికి కంప్లైంట్ చేయి. ఏమని కంప్లైంట్ చేయాలో చెప్పనా, పరలోకమందున్న మా తండ్రి ఇన్ని సంవత్సరాలుగా నేను ఇతని గాడి వల్ల ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను ప్రభువా, తండ్రి నా జీవితం ఇది, నా పరిస్థితి ఇది, నా జీవితం ఇలా అయిపోయింది ప్రభువా, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు తండ్రి, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రభువా, ఇత గాడి విషయంలో నాకు న్యాయం తీర్చు ప్రభువా అని అడుగు. అర్థమైందా ఏమని అడుగుతావు, ప్రభువా ఇన్ని సంవత్సరాలుగా నన్ను ఇన్ని బాధలకు గురి చేస్తున్నాడు, ఆ ప్రార్థనని దేవుడు వినాలంటే నువ్వేమై ఉండాలి, విశ్వాసివై ఉండాలి. గుర్తుపెట్టుకో, నువ్వు నిజమైన విశ్వాసివై ఉండాలి, నువ్వు యథార్థవంతురాలివై ఉండాలి. నువ్వు నిజంగా యథార్థవంతురాలివి అయితే, నువ్వు నీతివంతురాలివి అయితే నీ ప్రార్థన ఖచ్చితంగా నీ తండ్రి ఆలకించి తీర్తాడు. అదే పేతురు పత్రికలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, అదే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి 3:12, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు. చూసారా, ఈరోజు నుంచే ప్రార్థన మొదలు పెట్టండి. ఏమని ప్రార్థిస్తారంటే, తండ్రి నేను యథార్థవంతురాలిగా నీతిమంతురాలిగా నీ సన్నిధిలో కొనసాగుతున్నాను, ఇతను నన్ను ఇన్ని బాధలకు గురి చేస్తున్నాడు, ప్రభువా నాకు న్యాయం తీర్చు అని అడగండి. నాకు న్యాయం తీర్చు ప్రభువా అని అడగండి, నాకు సహాయం చేయి ప్రభువా అని అడగండి. అది బాంబా కాదా, మామూలు బాంబు కాదు. తండ్రి నీ ప్రార్థన విన్నాడు అనుకో, మీ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చేయాలి, అక్కడి నుంచి వస్తా జలకాయ అంతే, గట్టిగా తగులుతుంది, ఇంకెవరేం చేయలేరు అప్పుడు. అరే నాయన, ఒకవేళ ఇలాంటి ప్రార్థన నీ భార్య ఈరోజు నుంచే మొదలుపెట్టింది అనుకో, నువ్వు ఒకవేళ అలాంటి వాడు అయితే నీ పరిస్థితి ఏంటో నువ్వు ఊహించుకో. ఇంకేసారి ఓ టాప్ సీక్రెట్ మీ ఆవిడ చెవిలో ఇస్తాను, నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో. ఆయన ప్రార్థన వినేవాడా విననివాడా? వినేవాడు. పోలీసులకి వెళ్ళి చెప్తే భయపడతావు, పోలీసులు బాబాయినా, పోలీసు గొప్పోడా ప్రభు గొప్పోడా కదా. సో పోలీస్ దగ్గరికి వెళ్ళి చెప్తే భయపడాలా, ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్తే భయపడాలా కదా. ఈరోజు నుంచి అదే జరుగుతుంది నీ ఇంట్లో, ఎందుకంటే ఇప్పటివరకు ఇలాగ ఎవడో చెప్పుకుంటాడు నేను చెప్పేశాను కదా. అందుకని ఒకవేళ ఇదే సూత్రం పురుషులకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ నీ భార్య దుర్మార్గురాలనుకో, నేను జుట్టుపట్టుకుని ఆడిస్తుంది అనుకో, 13 సెక్షన్లో ఒక 5 సెక్షన్లు 6 సెక్షన్లు ఇట్టేసింది అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఒక్క మాట ఆయనకే చెప్పు, ప్రభువా నేను నీతిగా బాధపడుతున్నాను, నేను మంచి చేసి బాధపడుతున్నాను, నేను ఏ కీడు చేయలా, నేను ఏ తప్పు చేయలా, నేను మంచిగా ఉండే ఇదిగో ఈరోజు ఇలా శోధింపబడుతున్నాను, వేదన పడుతున్నాను, బాధపడుతున్నాను, ప్రభువా నాకు న్యాయం చెయ్యని ఏ భర్త అడిగినా. అలాంటి యజ్బేల్ ఒకవేళ ఎవరైనా ఉంటే, యజ్బేల్ లాంటి క్యారెక్టర్ ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు, ఖచ్చితంగా నీ పక్షాన్ని నిలబడతాడు. ఎందుకంటే శోధన బయట నుంచి వస్తుంటే ఎదుర్కోవడం చాలా ఈజీ, ఇంట్లోనే ముళ్ళు తయారైతే ఎదుర్కోవడం చాలా కష్టం. ఇంట్లో నుంచే శోధన వస్తే ఎదుర్కోవడం చాలా కష్టం. కాబట్టి ఆ సమయంలో మీరు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీదే ఆధారపడండి, ప్రభు మీదే ఆధారపడండి, ఖచ్చితంగా ఆయన మీకు సహాయం చేస్తాడు. ఫైనల్గా ఒక అన్నయ్యగా నేను మీకు చెప్పే విషయం జాగ్రత్తగా వినండి, ముగించుకుందాం. జీవమను కృపావరంలో భార్య భర్తతో, భర్త భార్యతో ఒక స్నేహితుల మాదిరిగా నిత్య జీవితంలో అడుగు పెట్టాలి. యుగయుగాలు మీరు నిత్య జీవితంలో ఉండాలి.
అలా ఒక ప్రయాణంలో యాత్రికులు మీరు, ప్రయాణంలో యాత్రికులైన మీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రయాణాన్ని కొనసాగిస్తే ఆ ప్రయాణం ఎంత బాగుంటుందో తెలుసా? మీకు విషయం చెప్పినా మీ అందరికి అలవాటు అయిపోయిన విషయం, మీరు ట్రైన్ ఎక్కినప్పుడు బస్సు ఎక్కినప్పుడు ఎవరో అపరిచితులు ఉంటారు పక్కన, పరిచయం పెంచుకుంటారా? పెంచుకోరా? ఖచ్చితంగా పెంచుకుంటారు. ట్రైన్లో అనుకోండి, ఏ ఊరక్క, ఏ ఊరు అన్నండి, ఏ ఊరు బ్రదర్ అని మాట్లాడు మాటలు కలుపుతారు. మాటలు కలిపి ఇంకా ట్రైన్ వెళ్తూ ఉంటుంది, మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంత ప్రేమలు పెరిగిపోతాయి తెలుసా? వేరుశనగ గుళ్ళోడు వచ్చాడు అనుకో, రెండు పొట్లాలు కొంటావు, ఒకటి అడిగి ఇచ్చేస్తావు, ఆడు అసలు ఆడు ఊరు పేరు తెలుదు, నీకు ఏడు చేయవద్దు, ఏమి తెలదు. అయినా కానీ రెండు పొట్లాలు కొని వాడు కొట్టి ఇచ్చేస్తావు, తినండి తినండి, పర్లేదు పర్లేదు. ఆ తర్వాత వాడు ఏం చేస్తాడు, ఎవడో టీ అమ్మేవాడు వస్తాడు, రెండు టీలు కొని ఒకటి నీకు ఇప్పించేస్తాడు. అబ్బా ఎంత ప్రేమానురాగాల అనుబంధాలు రా బాబు మీవి అనిపిస్తుంది. ఇంతకీ ఈడు ఎక్కడ పోతాడో, ఆడు మంచోడో చెడ్డోడో తెలియదు, ఏదో ట్రైన్లో పరిచయం. ఇంకా అవసరమైతే ఫోన్ నెంబర్లు కూడా మార్చేసుకుంటారు, తెగ మాట్లాడేసుకుంటుంటారు. ఇంక వీళ్ళకున్న బాధలు ఎవరికి ఉండవన్నట్టు. వాళ్లతో ఇంత ప్రేమ చూపిస్తున్నావే, ఎవడో అపరిచితుడితో అంత ప్రేమగా మాట్లాడేస్తున్నావే, నీ భార్య నీ భర్త వాళ్ళతో ఉండలేవు ఇలా, వాళ్ళతో ఉండలేవు. కాబట్టి ఒక్కసారి సీరియస్గా ఆలోచించండి. ఇలాంటి ప్రార్థన నీ కుటుంబంలోంచి దేవుని సన్నిధికి వెళ్తుందనుకో, ఆ తర్వాత నీకే రిస్క్, ఓ పురుషుడా ఓ స్త్రీ, అది నీకే రిస్క్. కాబట్టి ఆ రిస్క్ బారిన పడకుండా ఈరోజు నుంచే జాగ్రత్త వహించండి. మీ తప్పు మీకు అర్థమైతే దిద్దుకోండి. ఒకవేళ మీది తప్పు అయితే చెప్తున్నా, ఒకవేళ నీది తప్పే అయితే నువ్వు భర్త అయినా సరే నీ భార్యకు నువ్వేం చెప్పాలి? క్షమాపణ చెప్పి తీరాల్సిందే. అందులో ఏమీ నామోసి లేదు. ఇంకా నీ గౌరవం పెరుగుతుంది. మా ఆయన ఎంత మంచోడో నువ్వు 100 మందికి చెప్పుకుని మురిసిపోద్దు పిచ్చి తల్లి, నిజమే మా ఆయన నాకు క్షమాపణ చెప్పాడండి అంటది. అది ఎంత గొప్ప విషయమో తెలుసా? అది ఎంత గొప్ప విషయమో తెలుసా? అది ఏ నేను క్షమాపణ చెప్పడం ఏంది అంటావా? లేకపోతే దేవుడికి చెప్పాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇది సులువ, అది సులువ, ఇదే సులువు కదా. కాబట్టి అది మన స్థాయి పెరుగుతుంది. అది మన తప్పు మనం ఒప్పుకోవడం, అదేం చీప్ అయిపోవడం కాదు, అది మన ఘనత పెంచుకున్నట్టే. కాబట్టి మీ బాధ్యతలు గుర్తు చేసుకోండి. మీరేం శత్రువులు కాదు, ఒకే ఇంటి వారు, ఒకే కుటుంబంలోని వారు, నిజ జీవానికి వారసులు. గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకండి, మీ కుటుంబాన్ని ప్రభువులో చక్కగా నిర్మించుకోండి. అట్టి ధన్యత దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, అందరి ప్రార్థన వింటున్నటువంటి మా దేవ, ఈ క్షణంలో మా ప్రార్థన కూడా వింటున్నటువంటి మా కన్న తండ్రి, ప్రభువా ఇప్పటి వరకు విత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింప చేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. ప్రభు మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనలుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టమని, సమస్త విషయములందు మీ కాపుదలను గ్రహించమని వేడుకుంటూ, మీ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపి వారు మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి సహాయం చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.